జనసేన టీడీపీ కూటమి హిస్టరీ రిపీట్ చేస్తుందా? బీజేపీ కూడా కూటమిలో జాయిన్ అవుతుందా? 2014 నాటి సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయా? ఇంతకు ప్రత్యర్థుల దూకుడును వైసీపీ ఎలా ఎదుర్కోనుంది? ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేశారు. తన సంక్షేమమే తనను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తుతో బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత లేదు. ఇటు షర్మిలపైన ఆశలతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో 2009-2014 తరహాలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. మరి గెలుపెవరిది అన్నది మాత్రం ఆసక్తిగా మారుతోంది. ఏపీలో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ప్రారంభానికి ముందే రాజకీయం కీలక మలుపు తిరుగుతోంది. జగన్ గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇటు టీడీపీ జనసేన పొత్తుతో వెళ్లడం ద్వారా జగన్ పైన గెలుపు ఖాయమని నమ్ముతున్నాయి. బీజేపీ నిర్ణయం అతి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పాత్ర ఏపీలో ఈసారి కీలకంగా మారుతోంది. దాదాపు టీడీపీ జనసేనలతో బీజేపీ కలుస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. అటు కూటమిలోకి బీజేపీ వస్తే అటు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి బరిలోకి దిగే అవకాశం ఉంది. జగన్ పొత్తులు లేవని సింగిల్గానే పోటీ చేస్తానని ప్రకటించారు. జగన్ పైన వ్యతిరేకత పెరిగిందని, తమ రెండు పార్టీల విజయం ఖాయమని చంద్రబాబు, పవన్ ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో ఎంట్రీ ద్వారా జగన్కు నష్టం జరుగుతుందనేది ప్రత్యర్థుల అంచనా. కానీ షర్మిల ఎంట్రీతో జగన్ వ్యతిరేక ఓటు చీలుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో ఏపీ ఫలితాలపై వరుసగా వెలువడుతున్న పలు సంస్థల సర్వేలు సైతం వైసీపీకి భారీ షాక్ తప్పదని చెబుతున్నాయి. జనసేనతో టీడీపీ కలిసి పోటీ చేస్తుండటంతో అది ఖచ్చితంగా వైసీపీకి దెబ్బవుతుందని అనేక సర్వేలు నిరూపించిన నేపథ్యం ఉంది. 2014 అది నిజమైన పరిస్థితి ఉంది. అందుకే వైసీపీలో ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ అలజడి రేగుతోంది. నిజానికి రాజకీయాల్లో పొత్తులు సాధారణమైనవి. అవి తప్పు కాదు కూడా. ప్రతి ఎన్నికల్లోనూ పొత్తులు పెట్టుకునే పార్టీలు చాలా కనిపిస్తాయి. కానీ ఏపీలో మాత్రం జనసేన టీడీపీ పొత్తును చెడగొట్టాలని వైసీపీ చేస్తున్న విమర్శలు, పెడుతున్న అభ్యంతరాలు చూస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి ఏదో బెంగా బెదురు పట్టుకుందా అన్న డౌట్ కలగక మానదు. ఏది ఏమైనా బాబు, పవన్ కలియక అధికార పార్టీని బెంబేలెత్తిస్తోందని చెప్పవచ్చు. జనసేన టీడీపీ పొత్తుతో కోస్తాలోనే కాదు, వైసీపీ బలంగా ఉన్న రాయలసీమలో సైతం జగన్కు షాక్ కొట్టడం ఖాయమంటున్నారు పరిశీలకులు. 2019 రాయలసీమ జగన్కు జయకొట్టింది. 52 సీట్లలో 49 సీట్లను వైసీపీకి కట్టబెట్టింది. కానీ జగన్ సీమ జనానికి ఒరగబెట్టిందేమీ లేదు. బ్రాహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు. సీమలో కొత్త పరిశ్రమ పెట్టిన పాపాన పోలేదు. ఓ రోడ్డు వేసిన పుణ్యం లేదు. ఉన్న పరిశ్రమల్నే ఉరికెత్తించిన ఘనత జగన్ పార్టీ నేతలది అన్న మాట సీమవాసుల నోట వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో టీడీపీ జనసేనల పొత్తు వైసీపీ కోటల్ని బద్దలు కొట్టనుందా అన్న చర్చ మొదలైంది. 2019 ముందు ఉన్న పరిస్థితి ప్రస్తుతం లేదు. సీమలో సమీకరణాలు మారబోతున్నాయి. 2019 3 సీట్లతో సరిపెట్టుకున్నప్పటికీ టీడీపీకి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేయలేం. 2019 జనసేన ఒంటరిగా పోటీ చేయడం సీమలో వైసీపీకి కలిసొచ్చింది. చాలా నియోజకవర్గాల్లో ఓట్లు చీలడంతో వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. కడప జిల్లాలోని మైదుకూరు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, జమ్మలమడుగు, కడప లాంటి నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల సత్తా జనసేనకు ఉంది.
టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని వైసీపీ కోటకు బీటలు వారే అవకాశం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా సగం నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రజారాజ్యం నుంచి చిరంజీవి తిరుపతి నుంచి గెలిచారు. చాలా నియోజకవర్గాల్లో ప్రభావవంతమైన ఓటు బ్యాంకు జనసేనకు ఉంది. అనంతపురం జిల్లాలో కూడా టీడీపీ జనసేన పొత్తు బలమైన ప్రభావం చూపడం ఖాయం. ఇక్కడ టీడీపీ బలాన్ని జనసేన తోడవడంతో ఇక తిరుగుండదు. ఒక్క ఉమ్మడి కర్నూలు మినహా మిగిలిన 3 ఉమ్మడి జిల్లాల్లో జనసేన ప్రభావం గణనీయంగా ఉంటుంది. జనసేన ఓటు బ్యాంకుకు టీడీపీ కలిస్తే సీమలో జగన్ ఆటలు సాగవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్ చంద్రబాబు కూడా ఓట్ల ట్రాన్స్ఫర్పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీని మరోసారి గెలిపిస్తే ఏపీని కాపాడలేమన్న స్లోగన్తో పవన్ ముందుకెళుతున్నారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం లాంటి వాటితో జన సైనికులు, టీడీపీ శ్రేణులు వైసీపీపై ఆగ్రహంగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ ఎంతగా ఇబ్బంది పడుతుందో చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. అంతేకాదు చాలామంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మళ్లీ అధికారంలోకి వస్తే జనసేన టీడీపీలను మరింతగా ఇబ్బంది పెట్టడం ఖాయం. అందుకే ఈసారి 175 సీట్లు గెలుస్తామని బీరాలు పోతున్న వైసీపీని 175 చోట్ల ఓడించేందుకు టీడీపీ జనసేన కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. పవన్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల్లో పెద్దగా సీట్లు గెలవలేకపోయినా చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేశారు జనసేనాని. ఇప్పుడు వరుస పోరాటాలతో వైసీపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చీల్చి చెండాడుతున్నారు పవన్. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించుతామని పలుమార్లు హెచ్చరించారు. రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కూడా కష్టం. మరి ఈసారి ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పాలన, జగన్ పాలన చూసిన ఏపీ ప్రజలు ఈసారి వైసీపీకి ఓటు వేస్తారా, లేదంటే కూటమికి పట్టం కడతారా? పొత్తుల రాజకీయాల్లో పదవులు దక్కించుకునేది ఎవరు? ఈ విషయాలన్నిటికీ త్వరలోనే సమాధానం రానుంది.